ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. వృషభ రాశి వారికి రాజకీయపరమైనటువంటి వ్యూహాలు ఫలిస్తాయి. మీరు గెలవకపోయినా మీ వ్యూహం గెలుస్తుంది. మీ గెలుపు సంగతి పక్కన పెట్టి మిగిలిన విషయాలు ఆలోచిస్తే మీ వ్యూహం గెలుస్తుంది. ఆర్థికపరమైన విషయాలు సానుకూలంగా ఉన్నాయి. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. ప్రతి విషయంలో కూడాను మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఏర్పడుతుంది. మానసికమైనటువంటి ఒత్తిడి ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తారు. ఆరోగ్యానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఐశ్వర్య నాగిరితో స్నానం చేయటం చాలా మంచిది. అదేవిధంగా పూజా సుగంధ ద్రవ్యాలతోటి పూజించడం, అభిషేకం చేయటం సర్వదేవతలకు కూడాను ప్రీతికరమైనటువంటిది. దీనివల్ల జీవితాశయం నెరవేరుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో కొన్ని సర్దుబాటు చేయాలని చెప్పని నిర్ణయించుకుంటారు. ఇతరులకు మీరు ఇవ్వాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఒక స్థిరాస్తిని తాకట్టుగా పెడతారు. మీకు రావాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీరు కొన్ని స్థిరాస్తులు తాకట్టులో పెట్టుకోగలుగుతారు. అయితే మీరు తాకట్టు పెట్టిన స్థిరాస్తి మీరు తిరిగి విడిపించుకోగలుగుతారు. కానీ మీకు తాకట్టు పెట్టిన స్థిరాస్తి వాళ్ళు విడిపించుకోలేరు. అక్కడ మీరు లాభాన్ని పొందగలుగుతారు. కొనుగోలు చేసినటువంటి స్థిరాస్తుల విలువ పదింతలు పెరిగినప్పటికీ, విస్తరించినప్పటికీ వాటిని అమ్మటానికి మీరు ఇష్టపడరు. ప్రతి కోణంలో కూడాను మిమ్మల్ని మీరు ఎక్కువగా పదవి తీసుకోవడానికి మీ శక్తి సామర్థ్యాల్ని గణనీయంగా చూపించుకోవడానికి, ఫోకస్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ఈ రాత్రి జరిపించిన స్త్రీలు పిల్లల విషయంలో ఉన్నటువంటి దిగులు తీరిపోతుంది. వాళ్ళకి దారిలో పెట్టగలుగుతారు. విదేశీయ సంబంధాల విషయాలు, అక్కడ ఉద్యోగాలు, నివాసం అన్నీ మీ వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయని తెలుసుకొని సంతోషపడతారు. సర్వరక్షా చూర్ణంలో సర్పదోష నివారణ చూర్ణాన్ని వేసి ఇంటిలో బాధి స్నానం చేయండి. సవ్యాపసవ్యత కాలసర్పదోషాలు తొలగిపోతాయి. అపనిద్రలు తొలగిపోతాయి. అద్భుతమైనటువంటి ఒక ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడుతుంది. ప్రతిరోజు కూడాను త్రిశూలతోటి ధూపం వేయండి. త్రిశూల్ తిరుగులేంది. త్రిశూల్ గొప్ప తిరస్కరణి. ప్రతి విషయంలో కూడాను పట్టుదలతోటి మీ మాట నెగ్గించుకుంటారు. అందులో ఏమి సందేహం లేదు. కొత్త మిత్రుల కలయిక వల్ల కొంత లాభం చేకూరుతుంది. కానీ ఆ లాభం మన వరకు వస్తుందా రాదా అనేటువంటి సందేహం కలుగుతుంది.